పాఠ్య పుస్తకాలలో శాస్త్ర విజ్ఞానం తెలిపే అంశాలను తొలగించడం అన్యాయం అంటూ జనవిజ్ఞాన వేదిక పేర్కొంది. దీన్ని నిరసిస్తూ విజయనగరంలో జనవిజ్ఞాన వేదిక సైన్స్ వాక్ నిర్వహించింది. ఈ మేరకు విజయనగరంలో నవయుగ వైతాళికుడు గురజాడ స్వగృహం నుంచి మూడు ల్యాంతర్లు, గంట స్తంభం, అంబేద్కర్ భవనం వరకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ వాక్ జరిగింది. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ గురజాడ స్వగృహంలో మాట్లాడుతూ పాఠ్య పుస్తకాల ద్వారానే పిల్లల్లో విజ్ఞానం మొలకెత్తగలమని, ఆ ఉద్దేశంతో పుస్తకాలలో విజ్ఞాన సర్వస్వాన్ని పొందుపరిచారని అన్నారు. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ పాఠాలను తొలగించింది, మరో చరిత్రను నేటి సమాజానికి తెలియజెప్తున్నాయని, అది సరికాదన్నారు. అసత్య చరిత్రను ప్రస్తుత సమాజంపై రుద్దుతోందని, అందులో భాగమే డార్విన్ సిద్ధాంతం తొలగించడమని అన్నారు. తక్షణమే తొలగించిన సిలబస్ను తిరిగి పునరుద్ధరించాలని జనవిజ్ఞాన వేదిక ఈ సైన్స్ వాక్ చేపట్టిందని తెలిపారు. చాలా అత్యవసరమైన అంశాలు లాంటివి, ఉదాహరణకి జీవశాస్త్రంలో డార్విన్ పరిణామ సిద్ధాంతం కానీ, కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ కానివ్వండి, అలాగే సివిక్స్లో డెమోక్రసీ కానివ్వండి, ఇలాగ అనేక అంశాలు, ఇంకా చాలా అంశాలు సిలబస్ నుంచి తొలగించడం అనేది జరిగింది. ఈ సమాజం ముందుకు వెళ్ళాలి అని అంటే శాస్త్ర విజ్ఞానం అవసరం, చరిత్ర అవసరం, చరిత్రలో జరిగిన లోటుపాట్లని సరిదిద్దుకునే వర్తమానాన్ని మనం నిర్మించుకుంటాం, వర్తమాన సమాజాన్ని నిర్మించుకుంటాం. పిల్లలకి మౌలికమైన అంశాల మీద అవగాహన కలిగించే అనేక రకాలైన విషయాలని సిలబస్ నుంచి తొలగించడమే కాకుండా శాస్త్ర విజ్ఞానం పురోభివృద్ధికి తోడ్పడే అనేక రీసెర్చ్ సంస్థలు ఉన్నాయి. ఆ రీసెర్చ్ సంస్థల్లో శాస్త్రవేత్తలని ప్రోత్సహించడానికి అనేక రకాలైన అవార్డులు ఉన్నాయి. ఆ అవార్డులు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసినది. మరి మనం ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేయాల్సి, కొత్తగా అవార్డులు పెట్టాల్సింది పోయి డిస్కరేజ్ చేసే పరిస్థితుల్లో ఉన్న అవార్డుల్ని రద్దు చేయడం అనేది రేపు కాబోయే శాస్త్రవేత్తలైన ఈ రోజు విద్యార్థులు కానివ్వండి, ఇప్పుడు మనం మన దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు కానివ్వండి, ఇప్పటికే మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఇంటలెక్చువల్స్ని మనం కోల్పోయాం. మేధో వలస అనే పేరుతో, బ్రెయిన్ డ్రెయిన్ అనే పేరుతో మన దేశం నుంచి చాలామంది మేధావులు ఇతర దేశాలకు పోయి నోబెల్ ప్రైజులు సంపాదించిన సందర్భాలు అనేక మనం చరిత్రలో చూసాం. మరి ఇటువంటి నిరుత్సాహపూరితమైన వాతావరణం విద్యా విధానంలో కానీ వైజ్ఞానిక రంగంలో కానీ ఉండడాన్ని జనవిజ్ఞాన వేదిక ఖండిస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో విజయనగరం